2019 ఎన్నికలకు సంబంధించి మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చే సందేశం ఏమైనా ఒక బీజేపీ నుంచి? తెలంగాణలో బీజేపీని అధికారం కట్టబెట్టాలి, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు మేము వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. మనాడు తెలంగాణ ప్రజల యొక్క కళ సాకారం అయిందంటే భారతీయ జనతా పార్టీ నిర్వహించిన భూమికి ఆధారంగానే తెలంగాణ రాష్ట్రం అవతరించింది. కానీ ప్రజల ఆశలు ఆకాంక్షలను నీరుగార్చింది ఈ ప్రభుత్వం. అందుకే ఆల్టర్నేటివ్ ప్రజలు ఆశ కోరుతున్నారు. ఆల్టర్నేటివ్ ఒక చిరుదివ్య చీకటిను. ఇంకో విషయం మర్చిపోయిన అడగడానికి, కేసీఆర్ గారి మీద ఎన్ని ఆరోపణలు చేశారు కదా మీరు, ఈరోజు కేసీఆర్ రైతు సంక్షేమం కోసం రైతు సమితులను ఏర్పాటు చేసి ఒక కార్పొరేషన్గా ఏర్పాటు చేశారు కదా, ఒక చైర్మన్ దాదాపు దాంట్లో 15 మంది సభ్యులు పెట్టేటట్లుగా ఒక దళితుని ముఖ్యమంత్రిగా చేస్తానన్నాడు. చేసిండా ఈ రోజు అది చేయలేదు. ఒకవేళ చేస్తానంటే సంతోషం. 150 కోట్లు నిధులు కూడా కేటాయించారు. సంతోషం అంటే చేస్తానంటే ఏ రకంగా చేస్తాడో చూద్దాం. ఇప్పుడు 50,000 కోట్ల రూపాయలు దళితులకు కేటాయిస్తాడు. ఎన్ని ఖర్చునాయి మన 14,000, మన బడ్జెట్లో 14,000కు 5,500 ఖర్చు చేసిండు. మొదటి బడ్జెట్లో 5,527 కోట్లకు 296 కోట్లు ఖర్చు చేసిండు. రెండో బడ్జెట్లో 8,434 కోట్లకు 4,000 ఖర్చు చేసిండు. మూడో బడ్జెట్లో అంటే చేసిండు 10,089 కోట్లకు 5,257 కోట్లు ఖర్చు చేసిండు. ఎట్లా నమ్మమంటారు అంటున్నాను. చేసే సంతోషం సంస్కరణలు తీసుకొస్తే. ఆనాడు కూడా దళితుని ముఖ్యమంత్రిగా చేస్తా అంటే ఈయన ఒక జయప్రకాష్ నారాయణ లేకుంటే మహాత్మా గాంధీ అని మేము అనుకున్నాం. కానీ తాను ముఖ్యమంత్రి కూర్చున్నాడు, కుటుంబ పాలన కొనసాగిస్తూ. అవునా కదా, రైతుకు పాసడగా నిలుస్తానంటే మేమెందుకు వ్యతిరేకిస్తామండి? చేయాలి. రైతుల కడగళ్ళను చూడవలసిన బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉంది. ఒక చిన్న విషయము, 2019లో బీజేపీ నుంచి మీరు ఎంపీ అభ్యర్థిగా నల్గొండ ఎంపీ అభ్యర్థిగా దిగుతారా లేదా మన పక్కన, గతంలో మీరు పెద్దపల్లి భువనగిరి స్థానాల నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు కదా, అంటే మీకు ఇంత పేరుంది తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల కోసము, అనగారిన బడుగు బలహీన వర్గాల కోసము పోరాడే పటిమ ఉంది ఇంత ఉన్నప్పటికీ కూడా, ఎందుకు మీరు 2 సార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు? అప్పుడు ఆ పరిస్థితుల్లో మా పార్టీ అంత బలంగా లేదు. రాజీవ్ గాంధీ చనిపోయాడు, ఆయన వేవ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది 1991. పెద్దపల్లిలో ఎలా ఓడిపోయారు, భువనగిరిలో ఎలా ఓడిపోయారు? పెద్దపల్లినే అప్పుడు 1991 రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ. మొన్న జరిగిన మధ్యాహ్నం జరిగిన ఎన్నికల్లో పార్టీ అంతా తెలంగాణలో వాతావరణం రీజనల్ పార్టీస్ వచ్చారు కదా, వేవ్ రాజకీయాలు వీటన్ని దురదృష్టా ఓటమి పాలు కావడం. అంత మాత్రాన మాకు ఏదో జయాపజయాలు దైవాధీనం అంటారు. మరి భువనగిరిలో ఓడిపోయారు? ఏది భువనగిరిలో అదే ఇలాంటి అట్మాస్ఫియర్, పార్టీ టికెట్ ఇచ్చిన కాలం కలిసి రాలేదు అంటారు. మరి 2019 ఒకవేళ టికెట్ ఇస్తే ఎలా గెలవగలుగుతారు? ఏది వాతావరణం అనుకూలంగా ఉందా? మాకు నెట్వర్క్ డెవలప్ అయింది పార్టీ. 32,000 మందిలో 22,000 బూతులు కమిటీలు ఏర్పడ్డాయి మాకు. నేషనల్లో మా పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో. దాని వాతావరణం ప్రజల మీద ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ దేశ విదేశాల్లో తిరిగి దేశ ప్రతిష్టను ప్రపంచంలో ఇమిడింపజేస్తున్నాడు అనే భావన ఇవాళ. అంటే పార్టీ బలంతో రావాల్సిందే కానీ చింతా సాంబమూర్తి గారి బలంతో ఎంపీగా గెలవలేరంటారు. ఏది పార్టీ బలంతో గెలవ అభ్యర్థి గెలిచిండంటే పార్టీ ఉంటుంది, వ్యక్తిగతం ఉంటుంది, లోకల్ సమస్యలపైన పోరాటం ఉంటుంది, రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి గెలుపుకు కానీ ఓటమికి కానీ. అయితే భువనగిరి భువనగిరి పెద్దపల్లి పార్లమెంట్ ఓడిపోయినా మీరు 2019లో నల్గొండ నుంచి టికెట్ వస్తే గెలిచి తీరుతామంటారు? 1994 అసెంబ్లీ పోటీ చేసి ఉంటే నేను అప్పుడు ఓడిపోయారు. అవన్నీ మాకు కామన్. ఇవి గెలుపు ఓటమి అనేది మీకు కామన్? గెలుపు ఓటమి అనేది కామన్. అవి వాటి కోసం కాదు కదా అధికారం.